నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తుఫాను నష్టం, ప్రభుత్వ సాయం, పంట నష్టంపై చర్చించనున్నారు. బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, మౌలిక వసతులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీలోనే పెన్షన్ ని 3,000 పెంచనున్నారు. జనవరి నుంచి పెంచిన పెన్షన్లు ప్రభుత్వం అందించనుంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నియోజకవర్గాల మార్పుతో పాటు మంత్రులకి నియోజకవర్గాల్ని మార్చడంపై చర్చించనున్నారు. వీటితో పాటు జనవరిలో కానీ ఉగాదికి కానీ 5,00,000 ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తుఫాను నష్టం, ప్రభుత్వ సాయం, పంట నష్టంపై చర్చించనున్నారు. బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, మౌలిక వసతులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీలోనే పెన్షన్ ని 3,000 పెంచనున్నారు. జనవరి నుంచి పెంచిన పెన్షన్లు ప్రభుత్వం అందించనుంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నియోజకవర్గాల మార్పుతో పాటు మంత్రులకి నియోజకవర్గాల్ని మార్చడంపై చర్చించనున్నారు. వీటితో పాటు జనవరిలో కానీ ఉగాదికి కానీ 5,00,000 ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తుఫాను నష్టం, ప్రభుత్వ సాయం, పంట నష్టంపై చర్చించనున్నారు. బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, మౌలిక వసతులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ భేటీలోనే పెన్షన్ ని 3,000 పెంచనున్నారు. జనవరి నుంచి పెంచిన పెన్షన్లు ప్రభుత్వం అందించనుంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల నియోజకవర్గాల మార్పుతో పాటు మంత్రులకి నియోజకవర్గాల్ని మార్చడంపై చర్చించనున్నారు. వీటితో పాటు జనవరిలో కానీ ఉగాదికి కానీ 5,00,000 ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? గాయత్రి, మరి కొద్దిసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి కూడా భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ప్రధానంగా రాబోయే 2 నెలలకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నవరత్నాలకు సంబంధించి కావచ్చు, అట్లాగే వైఎస్ఆర్ రైతు భరోసా, అలాగే ఆసరా వంటి పథకాలకు సంబంధించి రాబోయే 3 నెలలు కీలకం కాబట్టి దాని మీద పూర్తిగా కూడా ఎక్కడ కూడా పథకాలు ఆలస్యం కాకుండా దాని మీద చర్చ జరిగే అవకాశం ఉండగా తెలుస్తుంది. ఇంకా ప్రధానంగా ఇటీవల కాలంలోనే కురిసిన ఏదైతే మిషాంగు తుఫాన్కి సంబంధించి కూడా తీవ్రంగా కూడా 8 జిల్లాల్లో పంట నష్టం చేకూరింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా జిల్లాల పర్యటన చేశారు. అలాగే పంట నష్టాలకు సంబంధించి కూడా అధికారులు అయితే ఒక నివేదికను రెడీ చేశారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఎక్కడైతే తడిచిన ధాన్యం ఉందో దాన్ని కొనుగోలు చేసే విధంగా, అలాగే నష్టపోయిన రైతులకు కూడా ఆర్థికంగా ఆదుకునే విధంగా కూడా ఈ భేటీలో మంత్రి మండలిలో అయితే చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే జనవరి నుంచి కూడా పెన్షన్ అనేది 3,000 కానుంది. దానికి సంబంధించి దాదాపు 65 లక్షల మంది కూడా దానివల్ల లబ్ధి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా జగనన్న వారసత్వాలు చేయాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా ఏదైతే పెన్షన్ 3,000 సంబంధించి కూడా ఈ భేటీలో కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. ఇక అంతేకాకుండా నిరుద్యోగులకు సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే గ్రూప్1 గ్రూప్2 పోస్టులు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని పోస్టులు కూడా భర్తీ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీల మీద కూడా ఒక నివేదికను అయితే వచ్చేసి వెంటనే వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కూడా ఈ మంత్రి మండలిలో చర్చ జరగనుంది. ప్రధానంగా డిఎస్సికి సంబంధించి
ఏదైతే 23,000 పోస్టులు కూడా ఇప్పటికే ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మీ మెగా డిఎస్సిని రిలీజ్ చేసే విధంగా కూడా ఈ క్యాబినెట్లో అయితే చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రాబోయే సంబంధించి కీలకంగా కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ఇప్పటికే ఇంటింటికి సర్వే కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. ఏదైతే గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ సంబంధించి కూడా ఒక సర్వే అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా సచివాలయ సిబ్బందితో పాటు ఒక గ్రామ వాలంటీర్లు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఆరోగ్యశ్రీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పరిధి ఉంది. దాన్ని 25 లక్షలకి 25 లక్షలకి పెంచే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద కూడా ఇవాళ క్యాబినెట్లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే రాజకీయాలు మంత్రిమండలి సమావేశం తర్వాత కూడా రాజకీయాల మీద కూడా ప్రత్యేకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో అయితే మాట్లాడున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక నివేదన కూడా రెడీ చేసేకున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిపే లక్ష్యంగా కూడా ఇప్పటికే సర్వేలు రిపోర్టుల ఆధారంగా కూడా దాదాపు 11 మందిని మార్చడం జరిగింది. అందులో దాదాపు 3 మంత్రులు కూడా ఉన్నారు. ఇక మరికొన్ని మార్పులు కూడా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా వచ్చే ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి కూడా మరికొంతమంది మంత్రులను కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మంత్రులతో అయితే విడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక ఉగాది నాటికి కూడా 5 లక్షల ఇల్లును కూడా జగనన్న కాలనీలో నిర్మించి ప్రజలకి ఇవ్వాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఇవాళ క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తిగా అయితే ఇవాళ క్యాబినెట్కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఎక్కడ నిధులు ఆలస్యం కాకుండా రాబోయే 3 నెలలు రాజకీయంగా కూడా అటు కీలకంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇవాళ మంత్రిమండలిలో పలు విషయాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజేష్.